హలో ఫ్రెండ్స్, నేనైతే హైదరాబాద్ నుండి మా చెల్లిని చూడడం కోసం అని రీసెంట్గా మ్యారేజ్ చేసాము. తను హైదరాబాద్కు వచ్చింది, హైదరాబాద్ అవుట్ సైడ్ అనుకుంటాను. మే చెల్లి ఏదో అని చెప్పారు. సో చాలా అయితే ఎండగా ఉంది. సగం తావుకి వెళ్ళిన తర్వాత నేనైతే నిమ్మరసం తాగుదాను అని చెప్పాను. కంపల్సరీ తాగుదామని చెప్పాడు పండుగడు. సో చూస్తున్నారు కదా, ఎండ మామూలుగా కొట్టట్లేదు. నేను మా మురళి పండుగాడు ముగ్గురం కలిసే వెళ్తున్నాము. ఎక్కువ సాల్ట్ ఇయ్యు అని చెప్పాను. అది నిమ్మరసమా ఏదో అని చెప్పారండి. నిమ్మరసం వేసేసారు బాటిల్లో, ఏందో తెలియదు. కానీ వెళ్ళి చూశాను, నేనైతే చెక్ చేస్తున్నాను ఎలా చేస్తున్నారు. కానీ వాటర్ అయితే చల్లగా ఉంటుంది అనుకున్నాను. అది మజ్జిగ తాగినా బాగున్నాను. మజ్జిగ తాగననేసాడు పండుగాడు. సో అతనైతే ఎండలో అయినా పనిచేస్తున్నాడు. యూకే అంట అతంది, చూసారా. మనం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న వాళ్ళం అయితే ఏం పని చేయం, కానీ యూకే నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడతారు. చాలా హ్యాపీ. పుదీనా అనుకుంటా, కానీ ఇందులో ఉన్న వాటర్ ఏంటో నాకు తెలియదు అబ్బా, చూడలేదు. ఇవైతే మంచినీళ్ళు, చూసారు కదా, ఓన్లీ మంచినీళ్ళే. ఎండ మామూలుగా లేదు చూడండి. అబ్బాబ్బాబ్బా, ఈ ఎండతో ఎలా వెళ్తున్నారేంటో. నాకు వాటర్ ఇస్తారు పండు, నువ్వు తాగేసా నీ నీళ్ళు నువ్వు. అతనైతే చూడండి, నాకు ఇవ్వడానికి భయపడతాడు. నేను తీసుకుంటానని చెప్పాను. నేనైతే తెలుసు కదా, నా పని నేను చేసుకుంటానని మీకు ఆ విషయం తెలుసు. సో ఇక్కడ బయట మా కుక్క పిల్ల అరుస్తుంది, అందుకోసమే నీ సౌండ్. ఓకేనా, డిస్టర్బ్ అయితే అవ్వద్దు. ఓకే. నిమ్మరసం ఎండతో తాగితే చల్లగా అనిపించిందండి. కాసేపు ఉండిపోదాం అనిపించింది నాకు కూడా, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంది కదా. మట్టి కుండల్లో వాటరు, నిమ్మకాయలు చూసారా ఎంత బాగా డిజైన్ చేశారు. గ్లాస్ 20 రూపాయలు అండి. నేనైతే తాగేశాను ఎండతో ఉండలేనని. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ అమ్మా, అది వాటరు, మంచినీళ్ళు అవి. ఎండ కోసం అల్లాడిపోయాను నేనైతే, మామూలుగా కాదు ఎండతో. అలానే జనాలు కూడా వెళ్తున్నారులేండి ఎండ లోపల. నేనైతే షాక్, ఏందబ్బా ఇంత ఎండలో కూడా వీళ్ళు అస్సలు. చూస్తున్నారు కదా, మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వెహికల్స్ అవి నిన్న వెళ్తున్నారు చాలామంది, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా. వెళ్ళండి. అలాగా ట్రాఫిక్లో ఉండిపోయాను. తర్వాత ఈ నిమ్మరసం తాగాము. కానీ బాగుందండి, డెకరేషన్ ఎలా చేశారో చూడండి. చాలా అంటే చాలా బాగా చేశారు. దగ్గర నుండి తీసుకున్నాం. నిమ్మపళ్ళు, ఇక్కడ కూడా నిమ్మకాయలు ధర ఎక్కువ ఉంది. ఎండకు చూసారా, నేను ఎంత బాగా సేఫ్టీగా కట్టుకుంటున్నానో. మా పండుగాడు అయితే హెల్మెట్ పెట్టేశాడు. మా మురళి ఇంకా రెడీ అయిపోయాడు. పదపిన్ని వెళ్ళిపోదాం, ఎండ ఎక్కువ ఉంది, నిమ్మకాయలు తాగేసాం కానీ అది మరి మిగలదు, వెంటనే కరిగిపోతుంది, రెండు వెళ్ళిపోదాం అన్నారు. సో బాయ్ బాయ్ అంకుల్, బాయ్ బాయ్. మళ్ళీ ఇదే వెనకతలు, ఇదే రూట్లో రావాలి నేను. సర్లే పదండి. చెల్లి దగ్గరికి వచ్చేసాను. చాలా హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే మొన్ననే చూసారా, నేను పెళ్ళిలో డ్యాన్స్ చేశాను కదా, ఈ చెల్లి దగ్గరికి వచ్చాను. రిటర్న్ కూడా అయిపోయాను చెల్లి దగ్గర నుండి. కాసేపే ఉన్నాను తన దగ్గర. ఇదిగోండి రిటర్న్ అయిపోయాను. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఎండ మామూలుగా లేదు, కరెక్ట్గా 1 గంట ఆ టైంలో ఇక్కడే ఉన్నాను. చూడండి ఈ ట్రాఫిక్, చూపిస్తాను ఎంత సౌండ్ వస్తుందో. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది మెట్రో, అది మామూలుగా అదే వచ్చిడాలి. వెళ్ళిపోతాను, అందరూ వెళ్ళిపోతాను. వాళ్ళు మనమే లేటు, మనం బేగ వెళ్ళిపోతాము. అలాగా చూడండి ఫ్రెండ్స్, మేము అలాగే ఉంచుతాము. ఓకేనా, అలాగే చూడండి. ఓకే, ఎనక్ చూ.